మన మిత్రులు మాట్లాడుతున్నారు ప్రతిపక్షం ఉందని. ప్రతిపక్షం అనేది లేదు, అన్ని ప్రభుత్వం పక్షంతో ఉంది. కలిసి మిలాకతే డబ్ల్యూడబ్ల్యూఎఫ్ షో మిలీ జులీ కుస్తీ. బీజేపీతో టీఆర్ఎస్ మిలాకతైంది, కాంగ్రెస్ మిలాకతైంది, టీఆర్ఎస్ తోటి సిపిఐ సిపిఎం మిలాకతైంది. అంది ఎక్కడ? ఇప్పుడు ఢిల్లీలో ఎవరు కూర్చుంటారు? గుడ్డోళ్ళు కూర్చుంటారు. ధృతరాష్ట్రం నుంచి మోదీ దాకా గుడ్డోలే. ధృతరాష్ట్రంగా కనిపించిందా? ఎన్ని ఎన్ని అవమానాలు జరిగినా ఎవరికి జరిగిన మోదీ కూడా ఏం కనిపించింది? ఢిల్లీ అవతల ఏముందో తెలియదు. ఇక్కడ ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయి. మీరు చెప్పినట్టు దానికి మోదీగా బాధ్యుడు, ఎందుకంటే యూనియన్లో అది వెల్ఫేర్ సొసైటీ. మరి ఢిల్లీకి తెలియదా ఇది? ఇంగ్లాండ్ ఏముంది, అమెరికాలో ఏముంది తెలుసు కదా? అమెరికా ఇన్సూరెన్స్, ఇండియాలో ఇన్సూరెన్స్ లేదు. ప్రభుత్వ రంగంలో తెలియదు, ప్రభుత్వ రంగంలో వైద్యం ఇన్సూరెన్స్ లేదు, వెల్ఫేర్ సొసైటీ కాదు. ఢిల్లీ నుంచే పారుతుంది, ఎక్కడ పారినా కూడా ఢిల్లీ నుంచే ప్రజల్ని ఏం అడవద్దు. తాగిస్తావు చిన్నపిల్ల గారికి, ఏమి ఇస్తావు చాక్లెట్ ఇస్తే వాడు చాక్లెట్ అలవాటు, చిన్నపిల్లని రమ్మిస్తే రెండు రమ్మకు అలవాటు. ప్రజలు తప్పు కాదు, పాలించడం తప్పు. ఎవడ లైసెన్స్ ఇచ్చినోడు ఎవడు? ఏ కమిషనర్ ఇచ్చాడు? ఏ మంత్రి ఇచ్చిండు? ఏ ముఖ్యమంత్రి ఇచ్చిండు? వారికి పాల్గొట్టాలి. తర్వాత దేశంలో ప్రజాస్వామ్యం ఉందంటే, నా మిత్రుడు ఎవరైనా అంటున్నాడంటే ప్రజాస్వామ్యం ఉందని, అటువంటి శత్రువు అంటున్నాడంటే నా శత్రువు బద్మాష్ గారు, నా మిత్రుడు బేగూఫ్ గారు. దేశంలో ప్రజాస్వామ్యం లేదు, క్లెప్టోక్రసీ ఉంది. డెమోక్రసీ రూల్ బై పీపుల్, క్లెప్టోక్రసీ రూల్ బై థీఫ్స్. చోరతంత్రం ఉంది, చోర స్వామ్యం ఉంది, జనతంత్రం లేదు. జడ్జీలో మీకు మనుషులు కనిపిస్తారా? నిజాజీ పని కనిపిస్తారా? భోపాల్ గ్యాస్ ఒక్కరోజు 65,000 మంది తెచ్చుకుంది 1984 డిసెంబర్ 2. ఏం జరిగింది? న్యాయం జరిగిందా? కార్ యాక్సిడెంట్ ఉన్నది, బాధితులకు ఎవరికి నష్టపరిహారం రాలేదు. మొత్తం 2 లక్షల మంది తెచ్చుకుంది, బాధితులకు నష్టపరిహారం రాలే, ఆండర్సన్ జైలు శిక్ష పడలే. ఎక్కడ న్యాయం ఉంది? రోజు ముఖ్యమంత్రులు మాత్రమే చుట్టూ తిరుగుతుంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఏముంది? న్యాయం ఎక్కడుంటుంది? ముఖ్యమంత్రులు దొంగలకు సర్టిఫికేట్లు ఇచ్చుకుంటా, వాళ్ళ చేతికి వెన్నెముక లేదు, ఎముక లేదని చెప్తాడు, వాళ్ళ భూములు తీసుకుంటాడు. కర్ణాటకలో తీసుకున్నాడు బీజేపీ గవర్నమెంట్ దగ్గర, ఇక్కడ తీసుకుని ఆంధ్రలో తీసుకున్నారు. చీఫ్ జస్టిస్లు అట్టున్నారు, జస్టిస్లు అట్టున్నారు. 65 మంది ఎమ్మెల్యే న్యాయులు శ్రీరామ్ పంచుతో సహా ఉతికి పారేసారు చీఫ్ జస్టిస్. ఉతికేసింది 65 మంది సీనియర్ న్యాయులు. శ్రీరామ్ పంచు హైదరాబాద్లో చదువుకొని పోయినాడు, చెన్నైలో ఉంటాడు. ఏమైంది? జడ్జి ఉందా? జడ్జిలు న్యాయం ఉందా? ఐఏఎస్ ఆఫీసర్లు మంచి ఉన్నారా? దే ఆర్ ఇంగ్లీష్ ప్యారటింగ్ జోకర్స్. ఏమి తెలియదు, చిలుక లెక్క ఇంగ్లీష్ మాట్లాడతారు. జోకర్లే కదా వాళ్ళంతా, మీడియా అంతా మాఫియానే కదా. మన ముందు 3,600 ఎకరాలు భూములు గుంజుకున్నాడు కదా, పత్రిక పెట్టుకున్నది. అందరంతే, సివిఆర్కి చదువు ఉందా? సెలసాని వెంకటేశ్వర చదువులేదు. తుమ్మల నరేంద్ర చదువు చదువు ఉందా? లేదు. భూములని కబ్జాలు పెట్టినాడు కదా. జూబ్లీహిల్స్లో ఒకడోడు 100 ప్లాట్లు జూబ్లీహిల్స్ వచ్చింది వాళ్ళంతా. ఇప్పుడు రోజు గొడవలు అవుతున్నాయి. మీడియా అంతా మాఫియా. ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఎక్కడుంది? ఎక్కడ లేదు. చోరతంత్రం ఉంది. మంది చదువుకున్న వాళ్ళతో సమస్య, తమ తప్పంతా చదువుకున్నది. చదువురానంతా నిజాయితీ పట్టుకున్నారు. జ్ఞానం కూడా ఉంది. పశువులు కాస్టోడు కావచ్చు, వాడిని బ్యాంకులు ముంచిండా, ఫోర్జరీ చేసిండా, రోడ్లు ఊడ్చే తల్లి పొద్దున్నే లేచి రోడ్లు ఊడ్చి వంగి వంగి ఊడ్చి ఊడ్చి నడుములన్నీ పొంగ దుమ్ము పీల్చి పీల్చి రోగం తెచ్చుకొని మనకు రోగం లేకుండా చేస్తుంది. దేశంలో ప్రజాస్వామ్యం ఉంటే రోడ్లు ఊడ్చే తల్లి ముఖ్యమంత్రి కావాలి, పశువులు కాస్టోడు ప్రధానమంత్రి కావాలి, చదువు పైసలు లేనివాడు కావాలి. దొంగలు ఎందుకున్నారు? మునుగోళ్ళు చూస్తే అందరు దొంగలే కనిపిస్తున్నారు కదా, ఒక్కడనే కనిపిస్తున్నాడు మంచోడు. క్యాండిడేట్స్ అంతా అంతే, అన్ని చోట్ల ఇదే. మనం వీని గెలిపిద్దామా, వాళ్ళని గెలిపిద్దామా? చదువుకున్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళే దొంగలు. మహాభారతం నుంచి ఆచార్యులు అందరూ దొంగలే. ఆ అమ్మాయికి ద్రౌపదికి అవమానం జరుగుతుంటే ఆమె 4 ఆచార్యుల పేరు చెప్పింది, భీష్మాచార్య, ద్రోణాచార్య, కృపాచార్య, అశ్వత్థామ. ఒక్కడన్నా కత్తి తీసిండా, గద్దీసిండా, బాణం తీసిండా, నోరిప్పిండా? ఇప్పుడు కూడా ఆచార్యులు ఒక్కడి నోరిప్పాడు. చదువుకున్న వాళ్ళే దొంగలు. వాడికి చదువు చదువు ఉంది కానీ తెలివి లేదు, నిజాయితీ లేదు. అందుకని ముందు ఉన్నది ఉన్నట్టు చెప్పాలి, తప్పును తప్పని చెప్పాలి. మేము మొదటి నుంచి ఉద్యమం మొదలుపెట్టిన వాళ్ళందరము గద్దరండే కదా చేసింది. ఎవరన్నా గద్దరని పేరు చెప్తారా? తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ఉద్యమంలో ఆయన చేసినందుకు 94-95లో చేస్తే 6 తూటాలు బహుమానం ఆయన. ఎవరన్నా చెప్తారా? మనం చెప్తామా? కేసీఆర్ చెప్పాడు. మన సంగతి ఏంది? బెల్లెల్తో ఏంది? ఎందుకు తెలంగాణ ఉద్యమం వచ్చింది? ఎందుకు తెలంగాణ ఉద్యమం ఉత్తరం తీసుకొచ్చిండా గద్దరన్న? చంద్రబాబు అనే దుర్మార్గుడు డీఇండస్ట్రియలైజేషన్ చేసిండు. ఒక్క పరిశ్రమ తర్వాత పరిశ్రమ, ఆజం జాహి మిల్లు, నిజాం షుగర్స్, ఆల్విన్, ఐడియల్, ఐడిపిఎల్, ప్రాగాటోస్, రిపబ్లిక్ ఫోర్, డిబిఆర్ మిల్, నేత స్పూర్ణి మిల్లు, నిజాం షుగర్ అన్ని మూసిపారేసింది. ఎఫ్సిఐ గిఫ్సిఐ అన్ని ఒక్కచోట. ఆజంబాద్ ఉంది, ఆజంబాద్ ఉందా?
ఏమేం ఇండస్ట్రీస్ ఉండే బయాలజికల్ ఇవాన్స్ స్వాస్తిక్ బాబిన్స్ అస్రిక్ ఆసిడ్ ప్లాంట్ రాజేంద్ర రాయల్ మిల్స్ కేడి ఆయిల్ మిల్స్ అగర్వాల్ ఇండస్ట్రీస్ ఆఖరికి వజీర్ సుల్తాన్ ఉండాలి చార్మినార్ సిరెట్ ఫ్యాక్టరీ ఉండాలి చార్మినార్ స్మోక్ చార్మినార్ ఏది అన్ని మూసేస్తే మా కార్మికులంతా రోడ్డు మీద పడి మొత్తుకుంటుంటే అప్పుడు గద్దనం లాంటి వాళ్ళు వచ్చి తెలంగాణ జో మొదలు పెట్టారు అప్పుడు బెల్ హెల్త్ వచ్చింది అన్న బట్టి వచ్చి అన్న చెల్లె శాస్త్రీయ సమాచారం అధ్యక్షులు ముక్కలు ముక్కలు అది ఎప్పుడైనా మాట్లాడతారా పోలీసు మా మానవులు పోలీసు రోడ్ చెప్తుంది ఒక్క బోరెగిట్ 16 మందిని తప్పించాడు మా చంద్రబాబు నాయుడు పోరాటం చేసింది ఎవరు ఎవరు అపరాధులను పేరు చెప్పరు 16 మంది అమరుల పేరు ఒక్క బోరెగిరిని చంద్రబాబు నాయుడు చేసి వాళ్ళని ఎలా చెప్తారు తెలంగాణ రాష్ట్రంలో ఏం చేయాలి చంద్రబాబు నాయుడు ఏం చేయాలి రాజశేఖర్ అందరినీ చరిత్రకు పిలిచిండు సంగతి కనిపెట్టి అందరు చంపారు కొంచెం ఒక్కరినన్నా దొంగలు కదా రాజ్యం వెళ్తున్నది లఫంగలే కదా చోరతంత్రమే కదా క్లెప్టోక్రసీయే కదా మనమేం చేయాలి అందుకనే ఎన్టీఆర్ ఒక చిన్న విషయం చెప్తా నిజాం పోయినాక నిజాం తోటి స్టాండ్స్టిల్ అగ్రిమెంట్ చేసుకుంది కాంగ్రెస్ పార్టీ నిజాం రాజ్భవన్లో ఉన్నాడు బూర్లు రామకృష్ణార్థుడు ప్రమాణాన్ని కూడా చేపించింది ఆయనే ఆయన ఆయన ఎక్కడున్నాడు తెలంగాణ కోసం పనిచేసినందుకు చెప్పారు శత్రువులు పంపారు మన దగ్గర నిజాం అదే విషయం అప్పుడు ఇప్పుడు అంతే ఇప్పుడు కూడా అంత దొంగలే ఉన్నారు నిజాం టప్పుల సుబ్బారావు డిఎస్పి ప్రకాశం పద్ధతులు పొట్టు పొట్టు కొట్టాడు గులుసు సాంబమూర్తి అంటే ఆయన పొట్టు పొట్టు కొట్టాడు ప్రకాశం పంతులు ముఖ్యమంత్రి అయినాక డప్పుల సుబ్బారావు ఎందుకు వచ్చిందంటే మనిషిని డప్పు కొట్టినట్టు కొడుతుండే లాటరీతో మన పేరు బి సుబ్బారాయుడు అది వేరే విషయం సార్ ప్రకాశం పంతులు అన్నాడు రాజీనామా ఎందుకయ్యా నేను మిమ్మల్ని కొట్టినా సార్ రాజీనామా వద్దొద్దు నువ్వు శత్రువు చెప్తే జనాన్ని కొట్టినవు ఇప్పుడు నేను చెప్తే కొట్టు ఐ హ్యావ్ నో క్వారల్ విత్ మై టూల్స్ యు అప్పుడు వాని టూల్ ఇప్పుడు నా టూల్ సర్దార్ పటేల్ కూడా అదే చేసిండు అప్పుడు వాని టూలు ఇప్పుడు నా టూల్ కేసీఆర్ కూడా అదే చేస్తున్నాడు ఆయన కూడా నిజాం నవాబే కదా అప్పుడు వానికి టూలు చంద్రబాబు నాయుడు టూలు రాజశేఖర రెడ్డి పరికరం ఇప్పుడు నాకు పరికరం నేను కొడతా వాళ్ళందరూ దాన్ని తలసాని శ్రీనివాస యాదవ్ కావచ్చు ఏమన్నా తలసాని శ్రీనివాస యాదవ్ అరే దుబ్బమ్ము కూడా నువ్వు మాట మాడి తెలంగాణ అంటున్నావు నువ్వు మళ్ళీ తెలంగాణ అంటే నీ మెడలు పట్టుకొని వంచి ముక్కు నేలకు రాపిచ్చి సాపిచ్చి రాపిచ్చి సన్నగా చేసి శ్రీదేవి ముక్కోలు చేస్తారా అన్నాడు అన్నాడు కదా మంత్రి కదా వాడు దానం నాగేద్దరు తెలంగాణ తన్నండు కదా వాళ్ళే కదా మంత్రులు మొత్తం ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఇంజనీరింగ్ సర్టిఫికేట్ ఇచ్చారు బీజేపీ సర్టిఫికేట్ లేదు నద్దా వచ్చి ఏమన్నాడు అద్భుతమైన ప్రాజెక్టు కాళేశ్వరం అన్నాడు కలిసిలే రైళ్ళందరూ బీజేపీ టీఆర్ఎస్ కలిసిలేదా మనకు తెలియదా దొంగలందరూ కలిసి ఉంటారు మంచి వాళ్ళు ఎప్పుడు కొట్లాడుకుంటారు ఉద్యమం మంచి వాళ్ళందరూ కొట్లాడతారు మనం కూడా కొట్లాడుకుంటాం ఆయన ఇట్లనేది పడదు నాకు ఇట్లనేది పడదు ఇంకోరికి పడదు మంచోళ్ళు ఎప్పుడు తన్నుకుంటుంటే దొంగలు రాజ్యం చేస్తారు అందుకనే ఇప్పుడు గద్దరన్నకు నేను రిక్వెస్ట్ ఏంటంటే మళ్ళీ నువ్వే ముందు ఉండాలి బాధ్యత నాది గద్దరన్నది కూడా ఎందుకంటే దొంగలు తీసుకొచ్చి కూర్చోబెట్టినా దేశానికి స్వాతంత్రం రాంగానే దొంగలు రాదు కదా పులిని జైల్లో పెడతాం షాకార్ అవుతుందా కాదు కదా రాజకీయ నాయకుడు నీతివంతుడు అవుతుందా కాదు పులేది షాకార్ ఉండదు రాజకీయ నాయకుడు నీతివంతుడు ఉంటాడు నిరంతరం నిఘా ఎటర్నల్ విజిలెన్స్ బెత్తం పట్టుకొని ఉండాలి నువ్వు తప్పు చేస్తే తంతరానాలి అట్లా ఉండాలంటే మన అందరం కలిసి ఒక సంఘంగా మారాలి మళ్ళీ తెలంగాణలో ప్రజారాజ్యం రావాలంటే ప్రజాతంత్రం రావాలంటే సివిల్ సొసైటీ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది పౌర సమాజమే మనమే విజిలెన్స్ కాదు మనం రావాలి అధికారంలోకి దొంగలు దించేయాలి దొంగల్ని దొంగలని చెప్పడం నేర్చుకోవాలి ఎందుకు సిగ్గుపడాలి ఆచార్యులు ఎప్పుడు సిగ్గుపడతారు ఏ సత్యం చెప్పనే చెప్పరు నోరు మూసుకొని కూర్చుంటారు లక్కలు తగలబెట్టిని మాయాజూదం ఆడని ద్రౌపది వస్త్రాపహరణం చేయని మాట్లాడతారు ఎవడన్నా దొంగలు కదా చదువుకున్న వాళ్ళంతా చదువురాణులను పెట్టుకోవాలి ముందు ఆ రోడ్లు నుంచే తల్లిని ముఖ్యమంత్రిని చేయాలి పసులు కాసే తల్లిని ప్రధానమంత్రిని చేయాలి అప్పుడు దేశం బాగుపడుతుంది ఈ పని చేయని వాళ్ళని పెట్టుకోవద్దు రెంట్ సీకర్స్ని ఉత్పత్తి ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయాలి అది వ్యవసాయ ఉత్పత్తి కావచ్చు కుటీర పరిశ్రమలు కావచ్చు పారిశ్రామిక ఉత్పత్తి కావచ్చు రెంట్ సీకర్స్ని పక్కన పడేయాలి రెంట్ సీకర్స్ అధికారం రెంట్ సీకర్ అంటే ఎకానమీలో కిరాయిదిని బతికేటోడు హైదరాబాద్ భాషలు చెప్పాలంటే బాడా కానే వాళ్ళ బాడా కావు
బాడా కావులందరూ ముఖ్యమంత్రులు బాడా కావంటే కిరాయిదైన బతుకుతోడే గర్కా బాడా గాడికా బాడా అది తీసేసి ప్రొడక్షన్లోని ఉత్పత్తి ఆర్థిక వ్యవస్థలోని రైతును కార్మికుణ్ణి చెమటోడ్చుటువంటి చేయాలంటే అటువంటి దానికి గద్దరం లాంటి వాళ్ళ నాయకత్వం ఉండాలి అందరం కలిసి పోరాటం చేయాలి ప్రజలు చైతన్యవంతం చేయాలి తర్వాత సంఘీభావం పునాదిగా పోరాటాలు జరగాలి ఒక్కరికి ఏ సాపద వచ్చినా అందరం ఉన్నామని చెప్పాలి అటువంటి పోరాటానికి నేనైతే సిద్ధంగా ఉన్నా నేను మా కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళందరం కలిసి గద్దరం ముందు పెట్టుకొని మళ్ళీ ఆయన మీదనే బాధ్యత ఉంటుంది తెచ్చిన తెలంగాణ ప్రజల తెలంగాణ చేయాల్సిన బాధ్యత దానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం అన్న కూడా సిద్ధంగా ఉన్నాం ఎంతో ముందు అక్కడ చెప్పింది అంత సంఖ్య బాగుంది.